Hey guys, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి అండ్ ఐఎమ్ ఫ్రమ్ ఇంజనీయర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు వాట్ ఆర్ ద ప్రాజెక్ట్స్ అండ్ డ్యామ్స్ అండ్ రివర్స్ గురించి చెప్పబోతున్నాను. సో ఇదేంటంటే ఒక్కొక్క రివర్ పైన ఏ డ్యామ్స్ అనేది ఉన్నాయి, వాటి పేరేంటి, ఆ ప్రాజెక్ట్స్ పేరేంటి అనేది చెప్పబోతున్నాను. సో లెట్ అస్ సీ ఇనిషియల్ స్లైడ్ వాట్ వీ హ్యావ్. నాగార్జున సాగర్ డ్యామ్, ఇది ఎక్కడుందంటే కృష్ణా రివర్ పైన, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బిట్వీన్. మనం చూసినట్లయితే ఇది నాగార్జున సాగర్ డ్యామ్ అనేది కృష్ణా నది పైన ఉందని చెప్పుకోవచ్చు. సో ఏరియాలో చూసినట్లయితే ఈ విధంగా మనకి హోల్ పిక్చరైజేషన్ అనేది కనపడుతుంది. నెక్స్ట్ శ్రీరామ్ సాగర్ డ్యామ్. సో ఈ విధంగా శ్రీరామ్ సాగర్ చూసినట్లయితే ప్రాజెక్టు ఇది ఇది కూడా కృష్ణా నదిపైనే ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో ఓవరాల్ ఏంటంటే మనకి వేరియస్ ప్రాజెక్ట్స్ అనేది నిర్మించడం జరిగింది. సో నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్. సో నెక్స్ట్ ఫర్దర్ కూడా మనం చెప్పబోతున్నాం, లెట్ అస్ సీ. తుంగభద్ర అనేది, తుంగభద్ర ప్రాజెక్ట్ అనేది తుంగభద్ర రివర్ పైన ఈ ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక బిట్వీన్ ఈ డ్యామ్ అనేది తెలుసుకోవచ్చు. సో ఒక్కసారి డ్యామ్లో నుంచి నిండిన తర్వాత ఫర్దర్ అనేది మూవ్ అవుతాయన్నమాట రెస్పెక్టివ్ స్టేట్స్కి. సో ఎప్పుడైతే వాటర్ లెవెల్ రైజ్ అవుతుందో అప్పుడు నెక్స్ట్ స్టేట్కి అనేది వాటర్ అనేది దొరుకుతుంది అన్నమాట. నెక్స్ట్ మనకి పోచంపాడు ప్రాజెక్ట్ అనమాట. ఈ పోచంపాడు ప్రాజెక్ట్ చూసినట్లయితే మనము గోదావరి నది పైన ఈ విధంగా పోచంపాడు అనేది ఒక ప్రాజెక్ట్ ఉంది. సో గోదావరి రివర్ పైన ఏది ఉందంటే పోచంపాడు అని చెప్పుకోవచ్చు, విచ్ ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. నెక్స్ట్ మనకి బాక్రానంగల్ ప్రాజెక్ట్ అనమాట. ఈ విధంగా బాక్రానంగల్ డ్యామ్ చూసినట్లయితే, సో ఏ విధమైన ఏరియల్ వ్యూలో చూసినట్లయితే ఏ విధంగా కొండల మధ్యలో నుంచి స్టోర్ అయిందో మీరు చూసుకోవచ్చు. సో ఇది మనకి ఈ సత్లెజ్ రివర్ పైన ఉందన్నమాట. సత్లెజ్ రివర్ ఎక్కడి నుంచి ఎక్కడ ఫ్లో అవుతుందంటే రాజస్థాన్ నుంచి పంజాబ్ అండ్ హర్యానా ఇవన్నీ ప్లేసెస్లో కూడా ఈ సత్లెజ్ రివర్ అనేది ఫ్లో అవుతుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే సత్లెజ్ రివర్ పైన ఏ డ్యామ్ ఉందంటే బాక్రానంగల్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హీరాకుండ్ డ్యామ్. ఈ హీరాకుండ్ డ్యామ్ అనేది హయ్యెస్ట్, ఇండియాస్ లార్జెస్ట్ డ్యామ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ డ్యామ్ ఎక్కడుంది అంటే మహానదిలో ఉందన్నమాట, మహానదికి ఆనకట్టలా కట్టారు. ఎక్కడ అంటే ఇది ఒడిశాలో ఉంది. సో ముందు ఒరిస్సా అనేవాళ్ళు, ఇది ఒడిశాలో ఉందన్నమాట. ఇది చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది, ప్లీజ్ రిమెంబర్ ఆల్ దీస్ డ్యామ్స్. శ్రీశైలం ప్రాజెక్ట్ చూసినట్లయితే కృష్ణా రివర్ పైన ఈ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని బట్టి తెలిస్తే కృష్ణా రివర్ పైన చాలా మనకు ఉన్నాయి. సో ప్లీజ్ గో త్రూ ఆల్ దోస్ ప్రాజెక్ట్స్. శ్రీశైలం అనేది ఈ ప్రాజెక్టు మనం ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. సో వీటిని బట్టి మనకి ఆంధ్రప్రదేశ్లో దేర్ ఆర్ వేరియస్ డ్యామ్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గండక్ ప్రాజెక్ట్ అనమాట. ఈ గండక్ ప్రాజెక్ట్ చూసినట్లయితే గండకీ రివర్ అనేది బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్లో ఫ్లో అవుతుంది. సో దీన్ని గండక్ బ్యారేజ్ కూడా అని చెప్పుకోవచ్చు. ఈ గండక్ బ్యారేజ్ అనేది మనకి గండకీ రివర్ పైన ఉందని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ కోసి రివర్. కోసి రివర్ పైన ఉండే ప్రాజెక్ట్ ఏంటంటే కోసి ప్రాజెక్ట్ అని చెప్తారు. మనం గుర్తుకు పెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఏ ప్రాజెక్ట్స్ అయితే కోసి అని ఉందో, తుంగభద్ర అని ఉందో, ఈ విధంగా మనము ఈజీగా వాటి యొక్క రివర్స్ పైనే ఉందని గుర్తుంచుకోవచ్చు. సో ఈ కోసి రివర్ అనేది బీహార్ అండ్ నేపాల్ వీటిని త్రూ ఫ్లో అవుతుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఉకాయ్ ప్రాజెక్ట్. తపతి ఆర్ తాపి ఈ నది పైన ఉకాయ్ ప్రాజెక్ట్ అనేది గుజరాత్లో ఉంది. ఎందుకు సార్ ఇది గుజరాత్లో ఉందంటే మనకి నర్మదా అండ్ తపతి ఈ రెండు రివర్లు వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అనమాట, అంటే బంగాళాఖాతంలోకి పోయి నీళ్లు పోతాయన్నమాట. అదేవిధంగా ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, మిగతావన్నీ ఈస్ట్ ఫ్లోయింగ్ అనమాట. సారీ, ఇట్ ఈస్ నాట్ బంగాళాఖాతం, వెస్ట్ ఫ్లోయింగ్ అంటే అరేబియా మహాసముద్రంలోకి వెళ్తాయన్నమాట. అదే ఈస్ట్ ఫ్లోయింగ్ అంటే బంగాళాఖాతంలోకి వెళ్తాయి. సో ఇక్కడ నర్మదా అండ్ తాప్తి అనేది వెస్ట్ ఫ్లోయింగ్ కాబట్టి అవి అరేబియా మహాసముద్రంలో పోతాయి. సో దాన్ని బట్టి ఈ తాప్తి ఉకాయ్ అనేది తాప్తి రివర్ పైన ఉంది. అది ఎక్కడ వెస్ట్ అనేది గుజరాత్ అనేది ఎక్కడ ఉంది, వెస్ట్లో ఉందన్నమాట. సో గుజరాత్లో ఉందని గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి కక్రపారా ప్రాజెక్ట్ అనమాట. కక్రపారా ప్రాజెక్ట్ కూడా ఈ తాప్తి రివర్ పైనే ఉంది, ఇది కూడా గుజరాత్లో ఉంది. సో మనకి ఉకాయ్ అండ్ కక్రపారా ప్రాజెక్ట్స్ ఎక్కడున్నాయంటే ఈ రెండు ప్రాజెక్ట్స్ అనేది మనకి తాప్తి రివర్ పైనే ఉంది, విచ్ ఈజ్ ఇన్ గుజరాత్ అనమాట. నెక్స్ట్ మనకి సాబర్మతి. సాబర్మతి ఆశ్రమం అని ఎక్కడుంది, గుజరాత్లోనే ఉంది. సో ఈ సాబర్మతి ప్రాజెక్ట్ కూడా ఎక్కడుందంటే సాబర్మతి రివర్ పైనే ఈ ప్రాజెక్ట్ అనేది ఉంది. సో మనము గుజరాత్లోనే ఉందని చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఫరక్కా
ప్రాజెక్ట్ అన్నమాట. ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ చూసినట్లయితే గంగా రివర్ రివర్ గంగా ఇస్ ద సాక్రెడ్ రివర్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. ఇది నది పైన ఫరక్కా డ్యామ్ అనేది కట్టించారు. ఇది ఎక్కడుందంటే మనకు వెస్ట్ బెంగాల్లో ఉందని చెప్పుకోవచ్చు. సో వెస్ట్ బెంగాల్లో ఉండే ప్రాజెక్టు ఫరక్కా ప్రాజెక్ట్ ఎక్కడుందంటే గంగారి నది పైన ఉందని చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ మనము ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే వాడు ఏదైనా అడుగుతాడు యూ హ్యావ్ టు బీ రెడీ ఫర్ దాట్. సో నెక్స్ట్ స్లైడ్ గాంధీ సాగర్. గాంధీ సాగర్ ప్రాజెక్ట్ ఎక్కడుందంటే చంబల్ నది పైన ఈ విధంగా గాంధీ సాగర్ అది ఉంది. మధ్యప్రదేశ్ రాజస్థాన్ మధ్యలో నుంచి ఈ ఫ్లో అవుతుంది చంబల్ రివర్ అనేది. సో ఈ గాంధీ సాగర్ బాంధ్ అచానక్ టూటి రేలింగ్ మాంగి కేంద్ర సర్కార్కి సే మద్దతు. అంటే ఒకసారి ఇది సమ్ బ్రేకేజ్ వచ్చి ఆ రేలింగ్ అనేది డిమాండ్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. సో ఓవరాల్ ఏంటంటే గాంధీ సాగర్ అనేది మనం ఎక్కడ ఏ నది పైన ఉందంటే చంబల్ రివర్ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ రవిశంకర్ సాగర్. ఈ రవిశంకర్ సాగర్ అనేది చూసినట్లయితే మనం ఆల్రెడీ హీరాకుండ్ అనేది మహానది పైన ఉందని చెప్పాము. అదేవిధంగా రవిశంకర్ సాగర్ అనేది మధ్యప్రదేశ్లో మహానది పైన రవిశంకర్ సాగర్ ప్రాజెక్ట్ అనేది ఉంది. ఈ రవిశంకర్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మధ్యప్రదేశ్ నుంచి ఫ్లో అయ్యి నిదానంగా ఒడిషా కూడా వెళ్తుందన్నమాట. సో రవిశంకర్ సాగర్ ప్రాజెక్ట్ ఎక్కడుంది అంటే మహానది పైన. నెక్స్ట్ తెయిన్ డ్యామ్ అన్నమాట. ఈ తెయిన్ డ్యామ్ అనేది ఎక్కడుంది అంటే రావి నది పైన ఈ విధంగా నిర్మించారు. పంజాబ్లో మనం చూసినట్లయితే ఏమేమి రివర్స్ ఉన్నాయని మనం చెప్పుకున్నాము. సో జేసీబీ అంటే జీలము, చీనాబు, బియాస్, రావి అని ఇంకా ఫైవ్ రివర్స్ అనేది ఉన్నాయి. సో ఓవరాల్ పంజాబ్లో మనకి ఈ ఫైవ్ రివర్స్లో రావి కూడా అక్కడే ఉందని మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మనము కొన్ని తెయిన్ డ్యామ్ ఎక్కడుందంటే రావి రివర్ పైన పంజాబ్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మనకి తెహరీ డ్యామ్, తెహరీ భగీరథి. సో తెహరీ భగీరథి అనేది సౌండ్ సేమ్ ఉంది కదా. సో తెహరీ డ్యామ్ అనేది ఎక్కడుందంటే భగీరథి నది పైన. ఈ భగీరథి నది అనేది ఎక్కడ ప్రవహిస్తుందంటే ఉత్తరాఖండ్లో ఫ్లో అవుతుందన్నమాట. ఉత్తరాంచల్నే ఇప్పుడు ఉత్తరాఖండ్ అంటారు. సో ఈ భగీరథి నది పైన ఉండే ప్రాజెక్ట్ ఏంటంటే తెహరీ ప్రాజెక్ట్ అన్నమాట. నెక్స్ట్ సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్. సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ మనకు ఇంటర్నెట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గుర్తు రావాలి. ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది గుజరాత్లో ఉంది, నర్మదా నది పైన నిర్మించారు. అక్కడ ఇది మనం చూసినట్లయితే సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ అనేది మహారాష్ట్ర అండ్ గుజరాత్ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. సో ఈ డ్యామ్ అనేది నర్మదా రివర్ పైన ఉందని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ప్రకాశం బ్యారేజ్. ప్రకాశం డిస్ట్రిక్ట్ మన ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి ప్రకాశం బ్యారేజ్ ఎక్కడుందంటే కృష్ణా నది పైన ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లోనే ఉందన్నమాట. సో నెక్స్ట్ మనకి కోయినార్ ప్రాజెక్ట్. కోయినా ప్రాజెక్ట్ అనేది కోయినా రివర్ పైన ఈ కోయినా ప్రాజెక్ట్ అనేది ఉంది. మనము మహారాష్ట్రలో ఉందని చెప్పుకోవచ్చు. ఈ కోయినా రివర్ అనేది మహారాష్ట్రలో ఉందని గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా కోయినా ప్రాజెక్ట్ కూడా మీరు గుర్తుంటుంది అన్నమాట. కోయినా అనేది ఒక నది. మనకి నెక్స్ట్ శారదా సహాయక ప్రాజెక్ట్ అన్నమాట. శారదా సహాయక ప్రాజెక్ట్ అని చూసినట్లయితే ఇది ఘాగ్రా శారదా అనే రివర్ పైన ఉందన్నమాట. సో ఇది ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట. ఈ శారదా సహాయక అనేది శారదా రివర్, ఘాగ్రా రివర్ అని చెప్పి చిన్న చిన్న నిధులు అన్నమాట, నదులను నిర్మించడం జరిగింది. సో మనకి టోటల్ ఈ నదులు అనేది చాలా ఇంపార్టెంట్, ప్లస్ వాటితో పాటు ఈ ప్రాజెక్ట్స్ ఏమేమి డ్యామ్స్ ఉన్నాయి, ఏమేమి బ్యారేజెస్ ఉన్నాయి మనం చూసుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఎగ్జామినేషన్స్కి. వీ షుడ్ నాట్ గివ్ ఎనీ ఛాన్స్ టు ఎనీ వన్. ఎక్కడ నుంచి అడిగినా కూడా మనము కరెక్ట్గా చెప్పేటట్లు ఉండాలి. సో దీంట్లో ఏదైనా సజెషన్స్ ఉంటే కొన్ని మిస్ అయ్యుండొచ్చు, నో వరీ, ఐ థింక్ దే మే నాట్ బి సచ్ అన్ ఇంపార్టెంట్ అయినా మీరు చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్. మ్యాక్సిమం వీడియోస్ విల్ బి అప్లోడెడ్ ఫర్ ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో మన తెలుగు వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్. మీకు కన్నా నచ్చినట్లయితే మీకు ఇది చాలా బాగుందంటే నా ఛానల్ అట్లీస్ట్ ఐ రిక్వెస్ట్ యూ పీపుల్ టు షేర్ అట్లీస్ట్ 2 to 3 పీపుల్ మీ గ్రూప్లో కానీ సెండ్ చేయండి, వాళ్ళు బెనిఫిట్ అవుతారు కదా. అలా మీరు ప్లీజ్ డోంట్ స్కిప్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ ఇట్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.